మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నుంచి యాళ్ళ మురళి 500 మందితో, నాయిని రంజిత్ కుమార్ దాదాపు 300 మందితో తెరాసా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిలో తాము భాగస్వామ్యం కావాలంటే తెరాసా పార్టీతోనే సాధ్యమని, అందుకే తాము తమ అనుచరులు అందరం నిర్ణయం తీసుకొని నేడు ఎమ్మెల్యే భాను శంకర్ నాయక్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరుతున్నట్లు మహబూబాబాద్లోని విఆర్ఎన్ గార్డెన్స్లో యాళ్ళ మురళీధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బాలాజీ గార్డెన్స్లో తమ భారీ అనుచరగణం మధ్య నాయిని రంజిత్ పార్టీలో చేరగా ఎమ్మెల్యే భానోజ్ శంకర్ నాయక్ వారికి కండువాలు కప్పి సాదరంగా టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మారినేని వెంకన్న, పరకాల శ్రీనివాసరెడ్డి, రామ్మోహన్ రెడ్డి, ఎండి ఫరీద్, తెరాసా కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా మన ప్రాంత మన ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు ఈ మైపాల్ పట్న అభివృద్ధికి మరి ఈ రోజు మనం వస్తుండే చూస్తున్నాం. థండర్ లైటింగ్ బ్రహ్మాండంగా మైపాల్ పట్టణానికి ఇంతవరకు ఎవరు చేయని విధంగా ఈరోజు థండర్ లైటింగ్స్ కానీ, రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ, మంచినీటి సౌకర్యం కానీ అన్ని విధాల ఈ ప్రాంత అభివృద్ధికి చేస్తున్న ఎమ్మెల్యే గారి కృషికి ఆకర్షితులై ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున రాజీనామా చేసి ఈ ప్రాంతంలో పాత బజార్లు ఇక వేరే పార్టీ లేకుండా పూడ్చిపెట్టుకుని వచ్చే విధంగా ఈ ప్రాంత నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున జాయిన్ అయినందుకు మనందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈ ప్రాంతంలో ఒక అభివృద్ధి కోసం నిరంతరం ఎమ్మెల్యే గారు కృషి, వారి కుమారుడు మురళీధర్ రెడ్డి గారిని పంపించి పార్టీలో పట్టేందుకు వారికి స్వాగతం తెలియజేస్తున్నాం. గోల్డ్ షాప్ అసోసియేషన్ వాళ్ళు కూడా జాయిన్ అయినందుకు హృదయపూర్వక స్వాగతం.